హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు అందరికీ యూజ్ అయ్యే టిప్ ఏనండి. దీంతో చాలామంది, అంటే లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, చాలామంది సఫర్ అవుతున్నారు. అది ఏంటంటే చుండ్రు అండి, డాండ్రఫ్. డాండ్రఫ్ అంటే చాలామందికి అది తెలియదండి, అది ఎలా తయారవుతుంది, అది ఎలా ఫామ్ అవుతుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇది తెలియక, ఈ సింపుల్ టిప్ తెలియక చాలామంది ఏంటంటే ఎన్నో రకరకాల షాప్లు వాడుతుంటారు, అయినా కూడా రిజల్ట్ అనేది ఉండదు. అవి ఏంటంటే యాక్చువల్గా మనకి హెడ్లో మనకి చెమట అనేది కూడా వస్తుంది, అలాగే మన బాడీ కూడా వస్తుంది. ఆ చెమట ఏంటంటే అది ఆవిరైపోతుంది ఫ్రెండ్స్. చెమటలో ఉండే డెడ్ సెల్ కానివ్వండి, వ్యర్థాలు కానివ్వండి, టాక్సిన్స్ కానివ్వండి, సాల్ట్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ లేయర్ లాగా ఫామ్ అయ్యేది మనకి ఏంటంటే చుండ్రు అండి. మరి ఈ చుండ్రు పోవాలంటే మనం ఏం చేయాలి? యాక్చువల్గా సింపుల్ అండి, ఏం లేదండి, సింపుల్ చిట్కా అనమాట. మనం డైలీ రెగ్యులర్గా హెడ్ బాత్ చేయాలి, తల స్నానం చేయాలి. తల స్నానం చేయకనే మనకి డాండ్రఫ్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా డాండ్రఫ్ ఉండే వాళ్ళు రెగ్యులర్గా స్నానం చేసినట్టయితే చాలా ఈజీగా పోతుంది. ఏంటంటే ఇప్పుడు బిజీ లైఫ్లో ఏంటంటే హడావుడి బిజీ లైఫ్ అయిపోయింది కదా, అందుకే తలస్నానం అనేది కూడా మీద మీద రాసేస్తారనమాట. అది ఎలా చేయాలంటే ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్తో ఇలా చేయాలన్నమాట. మామూలుగా పైననే హెయిర్స్ పెట్టేసి మామూలుగానే షాంపు పెట్టేసి రుద్దుతూ ఉంటారు, అది కాదండి. ఎప్పుడైతే మన ఫింగర్స్లో స్కాల్ప్ మీద పోయి ఎప్పుడైతే మనము దాన్ని వాష్ చేస్తామో అప్పుడు మనం చుండ్రు అనేది ఉండదు ఫ్రెండ్స్. కానీ ఇదేంటంటే మనము తలస్నానం యాక్చువల్గా ఏంటంటే ఒక వన్ వీక్ ఒకసారి, రెండు సార్లు కానివ్వండి చేస్తారు. కాకపోతే ఏంటంటే డాండ్రఫ్ ఉండే వాళ్ళు రెగ్యులర్గా చేస్తేనే మీకు ఆ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చుండ్రు మళ్ళీ అధికంగా అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ చుండ్రు ఏమవుతుందంటే మనకి దీని మీద మనకి ఎక్కువ లేయర్ లాగా ఫామ్ అయ్యి బిల్లలు బిల్లలుగా పడిపోతుంది. అలాగే మనకి ఇచ్చింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయింది వెంటనే మనకు కూడా హెయిర్ ఫాల్ అనేది కూడా ఉంటుంది. హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంకా చాలా బాధపడిపోతాం అనమాట. ఇటు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే మీకు డాండ్రఫ్ ఉండదో ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే తొందరగా మీరు ఏం చేస్తారంటే డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఏ షాంపులు ఏం పెట్టకుండా సింపుల్గా మీరు తలస్నానం చేయండి. తలస్నానం చేస్తే ఒక వన్ వీక్ చేయండి రెగ్యులర్గా, అలా చేస్తే మీకు డాండ్రఫ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇవి తెలియక చాలామంది సఫర్ అవుతుంటారు, అలాగే మనీ కూడా చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ షాంపు వాడి ఆ షాంపు వాడి షిప్ చివరికి వస్తే హెయిర్ లాస్ అనేది బాగా జరుగుతుంది. ఇది అండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.